తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటెల రాజేందర్ కుటుంబం సభ్యులతో కలిసి తన స్వగ్రామమైన కామలాపూర్లోని ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ 262 లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా అణచివేతకు దౌర్జన్యానికి వ్యతిరేకంగా ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ప్రజలందరూ కూడా రాజ్యాంగం అందించిన ఓటు హక్కును వినియోగించుకుని తమ ఓటుతో ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరుతున్నానని తెలిపారు. నా అనుభవం నాకున్న శక్తితో గజ్వేల్లో గెలుస్తున్నానని మెజారిటీ వస్తుందని అక్కడ గెలిచేది నేనే కాని ప్రజలు గెలుస్తున్నారని అన్నారు. మా నియోజకవర్గ ప్రజలు నాకు అండగా నిలబడి ఉన్నారన్నారు. గత ఉప ఎన్నికల్లో గెలిచిన నా మీద ఎన్నో కుట్రలు చేశారు. అధికారం అడ్డుపెట్టుకుని అహంకారంతో ఇబ్బంది పెట్టారు. అందుకే ప్రజల ఓటుతో ప్రభుత్వానికి చెంప చెల్లుమనిపించేలా ఓట్లు వేస్తున్నారని అన్నారు. గజ్వేల్లో కూడా ప్రజలే కథా నాయకులై నడిపిస్తున్నారని అన్నారు. గజ్వేల్లో సర్వేలకు కూడా అతుచిక్కని ధోరణిలో ప్రజలు వ్యవహరిస్తున్నారని హుజూరాబాద్ నియోజకవర్గ బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటెల రాజేందర్ తెలిపారు. ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ఎన్ని దౌర్జన్యాలకు పాల్పడ్డా ప్రజలందరూ కూడా దౌర్జన్యాలకు ప్రలోభాలకు లోను కాకుండా తన హక్కు తన ఆత్మగౌరవాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాము. నేను ప్రజలందరూ కూడా ఒకటే వేడుకుంటున్నా, తెలంగాణ వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి నేను పేర్కొన్న కోరుతాం. మనం చూస్తూ ఉన్నాం, నిన్న అర్ధరాత్రి నుంచి మళ్ళీ సెంటిమెంట్ తగ్గించే ప్రయత్నం చేస్తాం. అక్కడక్కడ చిల్లర ప్రజలు గజ్వల్ లాంటి నియోజకవర్గంలో నేను రాత్రి 1 గంట 2 గంటల వరకు కూడా తిగకంట పోరాడినా. నాకు ఎంత శక్తి ఇచ్చిందో, నాకెంత అనుభవం ఉందో ఆ అనుభవాన్ని శక్తితో అక్కడ కొట్టాడిన. నేను అక్కడ ఏదో చేతులు తీసిపోయి సరెండర్ అయిపోయిందనేటువంటి చిల్లర చేసి పెట్టాను. ఈటెల రాజేందర్ అనుకోవడం గజ్వేల్లో బ్రహ్మాండమైన మేరకు జరగబోతున్నాం. గజ్వేల్ నియోజకవర్గంలో కూడా గెలిచేది నేనే కావచ్చు కానీ గెలిపించేది మాత్రం గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు. ఇవాళ హుజూరాబాద్లో కూడా 7 సార్లు అయిపోయింది, 8వ సారి కూడా ఓట్లేస్తారా అని చెప్పి చిల్లర ప్రచారం చేశారు. కానీ ఎన్నిసార్లు ఓట్లేసినా మా ప్రజల గౌరవాన్ని పెంచిన మా నియోజకవర్గ అభివృద్ధిని చేసుకున్నాం. అన్నిటికీ మిక్కిలి మా నియోజకవర్గ ప్రజలు మా ఎమ్మెల్యే అని చెప్పి గర్వపడేటువంటి స్థాయిలో నేను ఎదిగిన తప్ప ఎక్కడ లేదు. ఇవాళ నేను చూస్తూ ఉన్నా హుజూరాబాద్లో బయలుదేరికి వస్తూ ఉంటాయి. హుజూరాబాద్ నియోజకవర్గంలో 2 పార్టీలు కూడా మళ్ళీ భవిష్యత్తులో ఇక మళ్ళా పోటీ చేయాలనే పద్ధతి కూడా నా హుజూరాబాద్ పేరు తీర్పు సూర్యకరు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి 2 సంవత్సరాలుగా గెలిచిన ఎమ్మెల్యేని ఇంత హ్యూమిలేట్ చేసిండ్రు, గెలిచిన ఎమ్మెల్యే మీద ఎన్ని కుట్రలు చేసిండ్రు, నా హుజూరాబాద్ ప్రజల మీద ఎంత దౌర్జన్యం చేసిండ్రు, ఎంత దుర్మార్గాన్ని కొడగట్టిండ్రు, అవన్నిటి ప్రతిఫలం ఇవాళ ఎన్నికల్లో ఆవిష్కరిస్తాం. ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా అధికారంలో ఉన్న వాళ్ళు అహంకారంతో వ్యవహరించినప్పుడు ప్రజలకు ఉండేటువంటి ఏకైక ఆయుధం ఏకైక శక్తి ఇవాళ ఓటే కాబట్టి ఆ ఓటు హక్కు ద్వారా ఇవాళ ప్రభుత్వం యొక్క దమననీతి, ప్రభుత్వం యొక్క వివక్ష, ప్రభుత్వం యొక్క దౌర్జన్యం, ప్రభుత్వం యొక్క దుర్మార్గానికి చరమగీతం పాడేటువంటి ఏకైక ఆయుధం ఇవాళ ఓటు. ఈ ఓటుతో హుజూరాబాద్ ప్రజలు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి ఇవాళ ప్రభుత్వానికి చెంప చెల్లవనిపించినట్టుగా నేను భావిస్తా ఉన్నాను. హుజూరాబాద్ ప్రజలకి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, అందరూ కూడా ఓట్లలో పాల్గొని స్వేచ్ఛగా మీరు ఓటు వేయాలని చెప్పుకోవచ్చు. గజ్వేల్ నియోజకవర్గ ప్రజానికారు కూడా నేను ఇక్కడే మధ్యాహ్నం దాకా ఉన్నా కాబట్టి ఇప్పటి ఇక్కడి నుంచి మళ్ళీ గజ్వేల్కి వెళ్తాను. గజ్వేల్ నియోజకవర్గంలో ఏ ఇంటికి ఆయిల్ లేదు, ఏ వాడకట్టుకు ఆవడకట్టు, ఏ సంఘానికి ఆ సంఘం, ఏ కులానికి ఆ కులం, ఏ గ్రామానికి ఆ గ్రామం, ఏ వాడికి ఆ వాడు, వాళ్ళే కథానాయకులై ఇక్కడ గెలిపించుకోవాల్సింది మా ఈటెల అనేటువంటి పద్ధతులు కూడా వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి పద్ధతులు పాల్గొంటారు. సైలెంట్గా అంటే ఎవరి సర్వే సంస్థల అంతుచిక్కదు, సర్వే సంస్థలు కూడా అంతుచిక్కనండి. ప్రజల అంతరంగాన్ని పసిగట్టలేటువంటి గొప్ప తీర్పు రేపు ముడతగా రాబోతా ఉంది. గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు కూడా చేతులు జోడించి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ కూడా ఓట్లలో పాల్గొనాలని, ధర్మానికి న్యాయానికి పట్టం కట్టాలని చెప్పి నేను కోరుతాను.